వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగాస్ వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో మంచి రెసిపీతో, అంటే పిల్లలకి బాగా ఇష్టపడి తినే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసి అందులో ఆల్ టచ్ చేయండి. అది చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి, చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో.
తినచ్చు, లేకపోతే మీరు సేమియా ఉంటది కదా ఆ సేమియా యాడ్ చేసుకుంటూ తినచ్చు. అంటే స్వీట్ లేకుండా సేమియా నానబెట్టి అందులో వేసి పలుగుతా అంటారు కదా ఆ టైప్ లో తినచ్చు. సబ్జా గింజలు వేసుకొని తినచ్చు, టేస్ట్ అయితే అదిరిపోతే అవన్నీ వేసుకొని తినడం వల్ల కూడాను. అంటే నార్మల్ గా సేమ్ ఇలాగే ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత తీసిన తర్వాత ఐస్ క్రీమ్ వేసుకుని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రూట్స్ ఉండడం వల్ల హెల్తీగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ లో అయితే పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు రైనీ సీజన్ అయినా ఎండలు అలాగే ఉన్నాయి మా సైడ్ అయితే. ఈ టైం లో పిల్లలకి పెడితే బాగానే అనిపిస్తుంది. ఇక మీకు ఇది నచ్చినట్టయితే నాకు మీరు ఇన్స్టాగ్రామ్ లో పిక్స్ షేర్ చేయాలి అనుకున్నారు అనుకోండి, నా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది నా ఇన్స్టాగ్రామ్ కి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వాలంటే ఆ లింక్ టచ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫాలో అయ్యి అందులో మీరు ఈ రెసిపీ చేసినట్టయితే అంటే నా వీడియోస్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు డైరెక్ట్ గా కామెంట్స్ లో చెప్పకపోతే ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయొచ్చు. నేను కంపల్సరీ మీకు మెసేజ్ రిప్లై ఇస్తాను. ఇంకా మరిన్ని వీడియోస్ లో మీ ముందుకు వచ్చేస్తాను. మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, స్టే హోమ్, ఇంకా జాగ్రత్తగా ఉండండి.